నిన్న అమలాపురంలో జరిగిన సంఘటనల కంటే కుట్రపూరితంగా జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత పరిణామాలు వీటి మీద ఒక్కొక్క రాజకీయ పక్షం అలాగే లేదా పార్టీలు శక్తులు స్పందిస్తున్న తీరు చూస్తుంటే ఒక క్యాల్కులేటెడ్గా ఒక పథకం ప్రకారం ఎవరైతే కథ నడిపించారో వాళ్లే ఇలాంటి రియాక్షన్స్ ఇస్తున్నారేమో అని అనిపించే అనుమానం బలపడడంతో పాటు దానికి వాళ్ళ ప్రవర్తనే ఓ సాక్ష్యంగా నిలబడుతుంది. నిన్న నేను మీడియాతో మాట్లాడుతున్న సమయానికి అప్పటికి రాష్ట్ర మంత్రి విశ్వరూప్ గారి ఇంటి మీద అప్పుడు అంతకుముందు జరిగినట్టుంది నాకు తెలియదు. అయిపోతున్నప్పుడు మీడియా మిత్రులు ఎవరు అడిగారు ఇట్లా మంత్రి గారి ఇంటి మీద కూడా జరిగిందనంటే బహుశా ఇంత సడన్గా ఇవి అది తగలబెట్టారంటే ఖచ్చితంగా ఇది ఎవరో ఆవేశంతో ఇంకోటో జరిగే అవకాశం లేదు. ఏదో శక్తులు ఏమైనా దీని వెనక ఉన్నాయేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత జరుగుతున్నవి చూస్తుంటే ఒకసారి వెనక్కు తిరిగి ఆ జరిగిన పద్ధతి చూస్తే నేను ఇంతకుముందు అన్నట్టు దాని మీద స్పందనలు చూస్తే ఆ అనుమానం నిజము ఆ శక్తులు ఏమనేది కూడా స్పష్టంగా తెలుస్తోందని అనిపిస్తుంది. ఇదంతా ఈ నెల 18వ తేదీ గతంలో మనం ఏదైతే జిల్లాల పునర్విభజన తర్వాత 13 జిల్లాలు 26 చేసినప్పుడు అందులో కోనసీమ జిల్లాగా ఉన్న జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రపోజ్ చేస్తూ నోటిఫికేషన్ 18వ తేదీ ఇష్యూ చేశాం. చేసిన తర్వాత నిన్న సడన్గా జరిగిన సంఘటన దాని ఫలితం దాని పర్యవసానం లాగా అని అనుకునే రకంగా నిన్న పథకం ప్రకారం చేసిన వాళ్ళు నిన్న సంఘటన ప్లాన్ చేశారని అనిపిస్తుంది. ఈరోజు నిన్న జరిగినవి వరుసగా కలెక్టరేట్ దగ్గర కానీ తర్వాత బస్సు తగలబెట్టడం కానీ నేరుగా మంత్రి విశ్వరూప్ గారి ఇంటి మీద దాడి చేసి తగలబెట్టడం పెట్రోల్ క్యాన్లు అన్నీ ఉన్నాయి. తర్వాత సతీష్ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ గారి ఉమ్మడివరం ఎమ్మెల్యే ఇంటి మీద అటాక్ జరిగి అక్కడ తగలబెట్టడం. ఇన్నిటికంటే దీంట్లో దుర్మార్గం ఏంటంటే దీని మీద రియాక్ట్ అయిన చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ నాయకులు కానీ అచ్చెన్నాయుడు గారు మిగిలిన వాళ్ళు ఇప్పుడే ఇంతకుముందు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ దాడులు లేదా తగలబెట్టుకోవడాలు ఇవి మేమే చేశామనేది వాళ్ళ గట్టిగా ఆరోపణ చేస్తున్నారు. స్ట్రైట్ ఒకటే క్వశ్చన్, కొద్ది నిమిషాల తేడాలో లక్కీగా తప్పించుకోకపోతే ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉంది, మంత్రి విశ్వరూప్ గారి ఫ్యామిలీ అలాగే పొన్నాడ సతీష్ గారి విషయంలో కూడా. దుర్మార్గపు రాజకీయ ఆరోపణ కాకపోతే వీళ్ళు మాట్లాడుతున్నారు, నేను ఇది ఎక్స్ప్లెనేషన్ లాగా ఇవ్వట్ల. సీరియస్గా వాళ్ళ అటాక్ ఏదైతే చేయాలనుకున్నారో ఈరోజు ఇప్పుడు మాట ఆరోపణల ద్వారా, నిన్న ఫిజికల్గా చేశారు ఈరోజు ఆరోపణల ద్వారా చేస్తున్నది, దానికి నేను స్ట్రైట్గా తిప్పి కొడుతూ ఒక క్వశ్చన్ వేస్తున్నా. ఎవరన్నా మా పార్టీ వాళ్ళము మా మంత్రులను మా ఎమ్మెల్యేల మీద అటాక్ చేయించుకోవడం అంటేనే చిత్రంగా ఉంది. అంబేద్కర్ పేరు పెట్టింది మా గవర్నమెంట్,
ఇప్పుడు మా ఇంటి మీద మేము చేసుకోవడంలో అందులోనూ కుటుంబ సభ్యులు ఉండగా మా మంత్రి గారు ఎవరైనా కామన్ సెన్స్ ఉండేవాళ్ళు మెడ మీద తల ఉండేవాళ్ళు ఎవరైనా దాన్ని ఒప్పుకుంటారా? కామన్ సెన్స్ ఉండేవాళ్ళు దాన్ని అంగీకరిస్తారా? ప్రజలు దీన్ని చీదరించుకోరా మీ మాట తీరునని నేను వీళ్ళు ప్రశ్నిస్తున్నా. నిజంగానే దేనికైనా ఒక హద్దులు ఉంటుంది. ఆరోపణ చేసే ముందు ఇలాంటి ఆరోపణ చేస్తే ఇది నిలబడుతుందా? అడ్డగోలు అలిగేషన్ లాగా ఉంటుందా? మనం మన స్థాయికి ఇది సరిపోతుందా? మేము ఇట్లాంటి ఆరోపణ చేస్తానని కూడా వీళ్ళు అనుకోకపోతే ఇంకా వాళ్ళ విచక్షణకు వాళ్ళని వదిలేయాలి తప్ప. అయితే వీళ్ళు అంటున్న వాటిని వీళ్ళే అంటున్న దాన్ని వదిలేస్తే మీద మీద, ఎందుకంటే అది కోరస్ ఒక పెద్ద ఆర్కెస్ట్రా లాగా, చంద్రబాబు గారు ప్రధాన స్వరం ఆయన విప్తే పక్కన పవన్ కళ్యాణ్ గారు రెడీగా ఆయన డ్రమ్ము వాయించడమో ఓటు చేయడమో దాన్ని అందుకుంటే, ఇంకో పక్క బీజేపీలో ఇంకా వాళ్ళు ఇచ్చినారో లేదో తెలియదు, చంద్రబాబు గారి ఏజెంట్లు అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు అందుకుంటే ఒక కోరస్ లాగా ఒక ఆర్కెస్ట్రా మొత్తం ఒక మ్యూజిక్ జనానికి చేరితే ఇవన్నీ కలిపి వీళ్ళ మీడియా ఏదైతే ఉందో ఇప్పుడు అధికారిక మీడియానే అనుకోవాలి, తెలుగుదేశం పార్టీకి వాళ్ళ ఏజెంట్లకు అందరికీ, ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఏబిఎన్ కానీ, టీవీ ఫైవ్ కానీ వాటిలో కవరేజ్ చేస్తే వినేవాళ్ళు ఏమనుకోవాలంటే, ఓహో బాబు అంటే ఏమని అనుకోవచ్చు, పవన్ కూడా అన్నారు, ఇంకోరు కూడా అన్నారు, బీజేపీలో ఉన్న వీళ్ళ వాళ్ళ లీడర్లు కూడా అన్నారు, కాబట్టి ఇదేదో ఉన్నట్టుంది అని అనుకోవాలనే ఒక కోఆర్డినేటెడ్ ఆరోపణల పర్వం ఈరోజు మొదలుపెట్టారని అనిపిస్తుంది. అటాక్ ప్లాన్ చేసింది, చేయించింది, దాన్ని మళ్ళీ తిప్పి మా మీదనే వేయాలని చూసేది. ఇంతకంటే రాజకీయ నైత్యం కానీ లేకుంటే దుర్మార్గం కానీ వేరే ఏమైనా ఉంటుందని నేను ప్రశ్నిస్తున్నాను. నేను సబ్స్టాన్షియేట్ చేస్తాను, నేను ఊరికనట్లా. నేను ఇంతకుముందు అన్నట్టు మా లీడర్ మీద, మా మంత్రి గారి ఇంటి మీద మేము వేయించుకొని ఏం ప్రూవ్ చేసుకుంటాం? మేము మా మొహం మేము కొట్టుకుంటామా? పోనీ ఈ అంబేద్కర్ పేరు ఎవరో పెట్టింటే దాన్ని ఏదో ఇది చేయడానికి మేము అనుకోవచ్చు, పెట్టింది మా ప్రభుత్వమే, మరి ఎందుకు? లేదు, జరిగిన దాంట్లో అంటే మొత్తం మీద ఒకటి ఒప్పుకుంటున్నారు, ఇది ప్రీ ప్లాన్ పర్పెట్రేటెడ్ అంటే జాగ్రత్తగా ఇచ్చేసి కోల్డ్ బ్లడెడ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు, చాలా జాగ్రత్తగా చేసి హఠాత్తుగా దాడి చేసి, సో అది కృత్రిమమైన దాడి అనేది మీరు ఒప్పుకుంటున్నారు. చేసింది ఎవరనే దగ్గర మేము చెప్తున్నాం, చేసింది ఎవరు న్యాచురల్గా ఎవరై ఉంటారంటే మీరే అయి ఉంటారు, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న మేము మీతో వైఫల్యం చెందింది అనిపించుకోవడానికి మాకేం అవసరమే ఉంది? మీరు చేసినారనడానికి ప్రూఫ్ ఉంది. ఇప్పుడు అరెస్ట్ అవుతున్న వారిలో ఒకరొకరు మెల్లగా బయటపడుతున్నారు. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏదో ఇప్పుడు దీంట్లో వస్తున్నాయని అన్నారు ఎవరో ఒక వ్యక్తి, సంబడి చంద్రబాబు కూడా క్వశ్చన్ చేశారని, సమ్ అన్నే సాయే ఏదో అన్నారు, మరి నాతో కూడా ఫోటోలో ఉన్నాడని నాకు వేగ్గా గుర్తు, కారు దగ్గర దిగుతుంటే ఎవరో సెల్ఫీ తీసుకుంటున్నాడు, ఆ ఫోటోలో కూడా అదే కనపడుతుంది. ఆ వ్యక్తి అందరితో వాళ్ళతో కూడా ఉన్నాడు, ఇంకా వాళ్ళతో ఇళ్లల్లో తీసుకున్నాడు. స్థానికంగా వాళ్ళను ఉద్దేశించి నేను అట్లా, ఆ దృష్టికి ఇప్పటికి వచ్చినంత ప్రకారం జనసేన తరఫున పోటీ చేసి గెలిచిన వ్యక్తి కూడా కింది స్థాయి ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది. ఏదున్నా వస్తాయి వ్యక్తి, కానీ వాళ్ళు నిజంగా వీళ్ళు కుట్రపూరితంగా చేసినప్పుడు వాళ్ళని ముందు పెట్టుకుని చేసినారనుకోవడానికి వీల్లేదు. కానీ ఖచ్చితంగా వీళ్ళే ఉన్నారని ఎందుకంటున్నామంటే, ఇప్పుడు మీ అబ్జెక్షన్ దేని మీద, మీ గ్రౌజ్ దేని మీద? ఒకవేళ ఈ అటాక్ జరగడం సరిగా అన్యాయం అనుకుంటున్నారా? దాన్ని ఖండించండి. లేదా అంబేద్కర్ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం తప్పనుకుంటున్నారా? దాన్ని ఖండించండి, దాన్ని తిప్పికొట్టండి, లేదా దాని మీద ఇది పెట్టొద్దు అని చెప్పండి. అలా కాకుండా జరిగిన సంఘటనకు సంబంధించి, జరిగిన ఒక దాడికి సంబంధించి
దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద వేయడం ద్వారా ఏదైనా సంకుచితమైన మీ లక్ష్యం ఏదైనా సాధించాలనుకుంటే అది మీరు ఆరోపణలో ఇది కనపడుతుంది కాబట్టి మీ మీదనే మా అనుమానం ఎక్కువవుతుంది. అదికి సాక్ష్యం ఇదే అని నేను చెప్పాల్సి వస్తుంది. నిన్న జరిగింది అది ఖచ్చితంగా దాడి జరిగింది, ఖచ్చితంగా కొన్ని రాజకీయ శక్తుల ప్రభావితుంది. ఆ రాజకీయ శక్తులు ఎవరు అనేది వాళ్ళకు వాళ్ళే ఈరోజు బయట చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం జనసేన వాళ్ళ ప్రోద్బలంతోనో వాళ్ళ ఆశీస్సులతోనో కొన్ని అసాంఘిక శక్తులు లేదా వాళ్లకు సంబంధించిన వాళ్ళు దీన్ని పాల్గొన్నారు. కాబట్టే ఊహించని రీతిలో ఒక అటాక్ చేసేవాడికి ఉండే అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటుంది. నార్మల్గా పీస్ఫుల్గా ఉన్న దగ్గర ఎవరు అలర్ట్గా ఉండరు. అలాంటి చోట సడన్గా వచ్చి ఇచ్చేశారు. ఖచ్చితంగా చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు 200-300 మంది అదే పనిగా దాంతో పెట్రోల్ క్యాన్లు కూడా తెచ్చుకున్నారని. అక్కడ ఎందుకు పోలీసు అలర్ట్గా లేరు వీళ్ళ క్వశ్చన్. దాడి చేసేవాడు అసలు దాడి చేస్తాడు, ఇలాంటి దాడి చేస్తారు, మీరు ఇలాంటి చండాలమైన పనికో నీచమైన పనికో దిగుతారని ఎందుకు ఊహిస్తారు ఎవరన్నా? ఎక్కడైనా ఒక గుంపుగా ఉండే ఉద్రిక్తతలు ఉంటాయంటే దానికోసం ప్రిపేర్డ్గా ఉంటారు, కానీ ఇలాంటి దానికోసం ఎవరో అటాక్ చేసి తగలబెట్టి బస్సులు తగలబెట్టేస్తారు, సడన్ అవుట్ ఆఫ్ బ్లూ, అవుట్ ఆఫ్ ది బ్లూ నేరుగా వచ్చి పడేసి ఇచ్చేస్తారనైతే ఊహించకపోవడంలో ఏదైనా లోపం ఉందంటే ఉంది. కానీ తరువాత పోలీసు వ్యవహరించిన తీరు సంయమనంతో నిగ్రహంతో వాళ్ళు అటాక్ చేసి దుండగులు రాళ్లతో కొట్టిన, ఎస్పీతో సహా 20 మంది గాయపడిన, ఎక్కడ చిన్నపాటి ఇది తొందరపాటుకు దిగకుండా దిగి ఉంటే నిజంగా ఈ శక్తులు లేదా ఇప్పుడు ఈ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కోరికలు జరిగేది, అదుపు తప్పి నిజంగా ఫర్దర్ ఎస్కలేట్ కావడానికి అవకాశం ఉండేది. వాళ్ళు కోరుకున్నది అది. చాలా నిగ్రహంతో సంయమంతో పోలీసులు వ్యవహరించారు. ఆ తర్వాత మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిగ్రహంతో వ్యవహరించారు కాబట్టే పరిస్థితి అదుపు తప్పలేదు. తప్పాలని వాళ్ళు కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, మా పార్టీ నాయకులు వీళ్ళు. అది జరగనందుకు, జరగకుండా చేయడంలో పోలీసు రోల్ కానీ మా పార్టీ వాళ్ళు కానీ చాలా సంయమంతో బాగా బిహేవ్ చేశారని అనుకుంటున్నాం. అది ఒక దుస్సంఘటన దాడి కాబట్టి దాని ఫర్దర్ ర్యామిఫికేషన్స్లో ఇమ్మీడియట్ కూల్ అయింది. ఈరోజు వాళ్ళందరినీ అరెస్ట్ కూడా మొదలుపెట్టారు. అది సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇక పొలిటికల్గా వీళ్ళ దగ్గరికి వస్తే ఇప్పుడు లేటెస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు మాట్లాడారండి. ఆయన 2-3 క్వశ్చన్స్ రేజ్ చేశారు తనకు డౌట్ రావడానికి కారణం ఇది అంటూ. వాటినైతే ముందు స్ట్రైట్ వి నీడ్ టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్, మిగిలిన జిల్లాలకు అవసరం లేని గడువు కోనసీమ కంటే దీంట్లో కుట్ర ఉందని చెప్పడానికి ఆయన అన్నది 30 రోజుల గడువు ఎందుకు అని. మరి ఆయనకు స్క్రిప్ట్ ఎవరు ఇస్తారో తెలియదు, కానీ నేను అనుకోవడం చంద్రబాబు ఆఫీస్ నుంచో టీడీపీ ఆఫీస్ నుంచి వస్తే వాళ్ళు సరిగ్గా రాసుకుంటున్నారు. మేము చెక్ హోంవర్క్ చేసినట్లేదు, ఈయన చేసినట్లేదు, వాళ్ళు పంపిన వాళ్ళు చూసినట్లేదు. స్టాచ్యుటరీగా 30 రోజుల గడువు అనేది జిల్లాల పునర్విభజనకు సంబంధించి యాక్ట్ ప్రకారమే అది ఉంది. అది ఇంతకుముందు కూడా ఇచ్చారు. 13 జిల్లాలను ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జనవరి 26న ఇస్తే మళ్ళీ సవరించింది 30 వచ్చింది కాబట్టి ఫిబ్రవరిలో 28 రోజులు కాబట్టి మార్చి 3 వరకు ఫస్ట్ ఇచ్చిన దాంట్లో ఇచ్చారు 30 రోజులు. ఇప్పుడు అలాగే 18 ఇచ్చారు, 4 రోజులు గడువు ఇచ్చారు. ఈ 4 రోజుల గడువు అనేది ఆయన అనుకుంటున్నట్టు మిగిలిన దానికి లేకపోవడం లేదు, దీనికి అదే పనిగా ప్రత్యేకంగా ఇచ్చింది లేదు. కానీ ఆయనకు కొంత తనన్నా ఆలోచించుకోవాల్సింది. ఇలాంటి చేసినప్పుడు ఇది జనానికి ఎక్కితే నిజమే అనుకుంటారు. చెక్ చేస్తే అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది 30 డేస్, ఎందుకు ఇలాంటి ఆరోపణ చేస్తున్నారు? ఎందుకు ఇలాంటి ఆరోపణ చేస్తున్నారంటే ఆయనకు అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు తెలిసినట్లా, ఏమనాలనుకుంటున్నాడో తెలిసినట్ల, స్క్రిప్ట్లో ఏదో ఉంది అది చదివారు. ఆరోపణ చేసే ముందు ఖచ్చితంగా ఇది నిలబడుతుందా లేదా, ఇది కరెక్టా కాదా చూసుకోవాలి. అలాగే అంబేద్కర్ పేరు కోనసీమకి ఎందుకు కడపకు పెట్టుకోవచ్చు కదా,
ఈ డైలాగులు చిన్నపిల్లలు స్కూల్లో పాఠశాలలో మాట్లాడాలి, ఒకరికొకరు వితండవాదం చేసేటప్పుడు వాడుకో ఉంటారు, కానీ ఇది ఆర్గ్యుమెంటో ఇదేదో డిబేట్ పనికొచ్చేది అనుకుంటే దానివల్ల గౌరవం పెరుగుతుంది అనుకుంటే ఇంకా ఆయనకు నమస్కారం పెట్టడం తప్ప ఏం చేయలేము. అదేమన్నా ఆర్గ్యుమెంటా?